మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోయిన్స్ అంతా ఏ ఏ సినిమాలు చేస్తున్నారా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒక్క అనుష్క విషయానికి వచ్చేసరికి ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అన్న విషయం మీదే ఎక్కువ చర్చించుకుంటూ ఉంటారు. పాపం ప్రేక్షకుల ఎదురుచూపులు ఇక చూడలేక తన మ్యారేజ్ విషయంలో, ప్రభాస్ విషయంలో అనుష్క ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం భాగమతి సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న అనుష్క ఆ సినిమా సంగతులు చెప్తూ తన మ్యారేజ్ విషయంలో కూడా టంగ్ స్లిప్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు, నేనైతే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాను, నా కోసం మీరే ఓ మంచి అబ్బాయిని వెతికి పెట్టండి. మరో విషయం, ప్రభాస్ నాకు కేవలం మంచి మిత్రుడు మాత్రమే, అతన్ని అన్నయ్య అని పిలవలేను. అందరూ అబ్బాయిల్ని మనం అన్నయ్యలాగా భావించలేం కదా. నేను అసలు వార్తాపత్రికలే చదవను, అందుకే నా గురించి ప్రభాస్ గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో నాకు అస్సలు తెలియదు అంటూ కుండ బద్దలు కొట్టేసింది. త్వరలో గౌతమ్ మీనన్తో కలిసి ఓ సినిమా చేయబోతున్న స్వీటీ తన పెళ్లికి ముందే మరోసారి రాజమౌళితో పనిచేయాలని ఆతృతగా ఎదురు చూస్తుందట.